అందరికీ నమస్కారం మనకు ప్రతిరోజు డిజిటల్ డివైజెస్ ఇన్ఫర్మేషను ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ప్రతిరోజు మ మనల్ని అటెండెన్స్ గూగుల్ షీట్లో అడుగుతున్నారు వాళ్ళు అడిగేటటువంటి వివరాలు ఏంటి మనం ఎంఆర్సీకి అంటే మండల్ పాయింట్కి పంపించినటువంటి మన స్కూల్ వివరాలు ఏం పంపించాము మనం రోజూ పంపించేటటువంటి వివరాలు ఏమున్నవి అనేటువంటిది ఒకసారి చూద్దాం ఎందుకోసం ఇది అంటే మనం పంపించేటటువంటి డీటెయిల్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉందని లేదంటే కొంత తక్కువగా ఉందనే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు అనేసి పై అధికారుల నుండి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అదొకసారి చూద్దాం పంపించేటటువంటి విధానం మనం మండల్ పాయింట్కు పంపించినటువంటి అంశాలు ఏమున్నాయి మనం ఇటువంటి ఫామ్ను ఒకదాన్ని నింపి పంపించాం ఏంటిది అది డిజిటల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏమేమి ఉన్నాయి నేమ్ ఆఫ్ ది స్కూల్ మనది ఏ స్కూల్ అయితే ఆ స్కూలు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఊరు అనేటువంటిది రాస్తాం ఆ స్కూల్లో అంటే స్కూల్ మొత్తం పిఎస్ల వాళ్ళకైతేనేమో ఫస్ట్ సెకండ్ వదిలేసి మనకు ఆన్లైన్ క్లాసులకు సంబంధించింది కదా ఇది థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య రాస్తాం ఇక్కడ ఇక హై స్కూల్ అయితే వాళ్ళకి ఎంత సంఖ్య ఉంటే అంత రాస్తాం ఎందుకంటే సిక్స్త్ నుంచి అన్నీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం రాస్తాం అక్కడ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ టీవీ కేబుల్ కనెక్షన్ డిస్క్ యాంటీనా కనెక్షన్ అంటే టీవీ ద్వారా చూసేటటువంటి వాళ్ళు ఎంతమంది రు నెక్స్ట్ కాలం వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ చూసేటటువంటి వాళ్ళ పిల్లల సంఖ్య ఎంత ఉంది మన స్కూల్లో నెక్స్ట్ కాలం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డౌన్లోడ్ టీసాట్ యాప్ ఇన్ దేర్ స్మార్ట్ ఫోన్ మీ ల్యాప్టాప్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఈ యాప్ను డౌన్లోడ్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే మనం ఇక్కడ చూపెట్టేటటువంటి సంఖ్య ఇక్కడ ఇచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య అంతకంటే ఎక్కువ ఉండవద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఉండేటటువంటి వాళ్ళు యాభై మంది ఊరు అనుకుందాం ఇక్కడ డౌన్లోడ్ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య యాభై ఉండాలి లేదంటే అంతకంటే తక్కువ ఉండాలి అంతే అంతకంటే ఎక్కువ ఉండొద్దు ఎందుకోసం వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళ దానికంటే ఎక్కువ డౌన్లోడ్ చేయరు కదా నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ వితౌట్ ఎనీ డిజిటల్ డి డివైజెస్ ఏ డివైజ్ లేనటువంటి వాళ్ళు ల్యాప్టాప్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అనేసి ఈ కాలంలో అడుగుతున్నారు అది ఇక్కడ రాస్తాం నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ విలేజెస్ ఆర్ యాప్టేషన్ హ్యావ్ టీవీ విత్ కేబుల్ ఆర్ డిష్ అంటే గ్రామ పంచాయతీల ద్వారా కానీ ఈ ఇక్కడ డివైజ్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైనా చూస్తున్నారా ఫర్ ఎగ్జాంపుల్ ఏ డివైజ్ లేనటువంటి వాళ్ళ సంఖ్య ఇక్కడ ఏం లేదనుకో నిల్లు అనుకుందాం అందరికీ డివైజెస్ ఉన్నాయి వంద మంది పిల్లలు ఉంటే ఇందులో యాభై మందికి ఏమో టీ ఏంది స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నాయి ఇంకా యాభై మందికి ఏమో టీవీ కనెక్షన్స్ ఉన్నాయి అనుకో అంటే ఈ కాలం ఏమవుతుంది మనకు డిజిటల్ డివైజెస్ ఎనీ డిజిటల్ అంటే ఏ డిజిటల్ డివైజ్ లేనటువంటి వాళ్ళ సంఖ్య సున్నా రాసిన అంటే ఇక్కడ ఈ కాలంస్ నింపాల్సినటువంటి అవసరం లేదు లేదు మన దగ్గర ఒక ఇరవై మంది పిల్లలకు ఏ డివైజ్ లేదు అనుకుంటున్నప్పుడు ఈ కాలమ్స్ ఈ నాలుగు కాలమ్స్ నింపాల్సి ఉంటుంది అవి ఏంటిది చూద్దాం ఒకసారి అంటే గ్రామ పంచాయతీ ద్వారా చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఇక్కడ రాస్తాం ఇరవై మందిలో ఇక్కడ ఒక ఎనిమిది మందో పది మందో చూస్తే పది మందో ఎనిమిది మంది ఇక్కడ సంఖ్య రాస్తాం నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్యాగ్డ్ విత్ జీపీ కమ్యూనిటీ హాల్ ఎనీ డిజిటల్ డివైస్ అంటే జీపీ కమ్యూనిటీ ద్వారా ద్వారా కానీ లేదంటే పక్క స్టూడెంట్స్ ద్వారా కానీ ఎవరైనా ట్యాగ్ చేసినామా మనము వాళ్ళు చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే ఇక్కడ రాయాలంటే ఏముండాలి ఇక్కడ ఏ డివైజ్ లేనటువంటి వాళ్ళ సంఖ్య ఉంటేనే ఇక్కడ వాళ్ళని మనము పక్క వాళ్ళతో కానీ లేదంటే గ్రామ పంచాయతీలో చూసేటటువంటి వాళ్ళతో కానీ మనం ఇక్కడ సంఖ్య చూపెట్టడానికి అవకాశం ఉంది కానీ డిజిటల్ డివైజెస్ వంద శాతం ఉన్న తర్వాతకి ఈ కాలమ్స్ నింపాల్సినటువంటి పని లేదు మనకు ప్రతిరోజు ఎంఆర్సి నుంచి ఎల్డీఏ కానీ ఎంఏఎస్ కోఆర్డినేటర్ కానీ డిజిటల్ క్లాసెస్కు సంబంధించినటువంటి అటెండెన్స్ వివరాలు అడుగుతుంటారు దాన్ని మనము గూగుల్ షీట్ ద్వారా ఏ రకంగా పంపుతున్నాము అనేటువంటి దాన్ని ఒక్కసారి చూద్దాం దాంట్లో పంపించేటప్పుడు కొన్ని ఎక్కువ తక్కువ పంపిస్తున్నారు అనేటువంటిది డివైజ్ విషయంలో కరెక్ట్గా లేదనేసి మనకు పై అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒకసారి ఏ రకంగా ఈ ఫామ్ను నింపుతారో చూద్దాము ఇది ఈ వాళ్ళు ఇచ్చినటువంటి లింకు ఈరోజు ఇచ్చినటువంటి లింకు ఇది ఏంటిది గూగుల్ షీట్కి సంబంధించినటువంటి దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ తర్వాతకి మనకు ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాతకి ఇవన్నీ కూడా మనకు కాలమ్స్ ఈ కాలమ్స్ ఒక్కొక్కటి ఏ రకంగా నింపాలి మనం ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుందాం ఒక్కొక్క మండలానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళ గ్రూపుల్లో మనకు లింక్ పంపిస్తుంటారు ఇప్పుడు ఇది కట్టంగూరు మండలంలో ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఉన్నది ఐటిపాముల ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ ఐటిపామ్ల స్కూల్ని తీసుకుంటున్నాం ఇది ఏంది ఎంపీ స్కూల్ అంటే మనకు డిజిటల్ క్లాసెస్ జరిగేటటువంటిది ఏంటిది థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మాత్రమే ఇప్పుడు వీళ్ళకు పిఎస్ వాళ్ళకు అది హై స్కూల్ అయితేనేమో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సరే ఇక్కడ వీళ్ళ సంఖ్య టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ రోల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ముప్పై మంది అనుకుందాం స్కూల్కి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ అని కాదు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వ్యూడ్ డిజిటల్ లెసన్స్ త్రూ డీడీ టీసాట్ అదర్ టీవీ ఛానల్స్ అంటే టీవీ ద్వారా చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు అంటే దీంట్లో మనం ఒక పన్నెండు మందిని చూస్తుర్రు అనుకుందాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీవుడ్ డిజిటల్ లెసన్స్ బై స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఈ ఫోన్ల ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ ఎంతమంది చూస్తారు ఆ స్కూల్లో మొత్తం ఉన్నది ముప్పై మంది అందులో టీవీ ద్వారా చూసేటోళ్ళు పన్నెండు మంది ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చూసేటటువంటి వాళ్ళు ఒక పన్నెండు మంది అనుకుందాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ డౌన్లోడెడ్ టీశాట్ యాప్ ఇప్పటి వరకు ఎంతమంది ఈ టీ శాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ మనం రాయాల్సినటువంటిది మన దగ్గర ఎంతమంది గతంలో స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ద్వారా కానీ ఉండేటటువంటి వాళ్ళు పన్నెండు మంది అంటే మనం రాసేటటువంటి సంఖ్య ఇక్కడ ఎంత ఉండాలి పన్నెండు లేదా అంతకంటే తక్కువ ఉండాలి అంతకంటే ఎక్కువ మాత్రం ఉండొద్దు ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి దానికంటే ఎక్కువ డౌన్లోడ్ చేసుకోరు కదా నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది డౌన్లోడ్ చేసుకోరు అంటే ఒక ఎనిమిది మంది వస్తుంది ఎనిమిది మంది అనుకుందాం నెక్స్ట్ కాలం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డౌన్లోడెడ్ టీసాట్ యాప్ టుడే మొత్తం మనకు పన్నెండు మంది ఉంటే అందులో ఎనిమిది మంది డౌన్లోడ్ చేసిర్రు అంటే మిగిలింది ఎంతమంది ఇక నాలుగు ఈరోజు ఎవరైనా డౌన్లోడ్ చేసిర్రా ఈరోజు ఒకటి డౌన్లోడ్ చేసిండు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ స్టూడెంట్స్ ఎట్ టు డౌన్లోడ్ టీసాట్ యాప్ మొత్తం ఎంతమంది ఇక్కడ తొమ్మిది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ బై అవర్ ఫోన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ బై ఓవర్ ఫోన్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ బై ఓవర్ ఫోన్ ఫోన్ ద్వారా టీచర్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది టీచర్లు ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు అనేసి ఇక్కడ ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా టీచర్స్ సంఖ్య రాయాలి కానీ ఎంతమంది పిల్లలతోటి అనేటువంటిది కాదు ఎంతమంది పిల్లలతోటైనా ఇంటరాక్ట్ కావచ్చు కానీ ఇక్కడ మనం రాయాల్సినటువంటిది ఏంటిది ఎంతమంది టీచర్లు ఎంతమందితో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు పదిహేను తోటి ఇంటరాక్ట్ అయ్యారు అనుకో ఎంతమంది ఒకటే ఒకరే టీచరు లేదంటే ఇద్దరు టీచర్లు ఇరవై తోటి ఇంటరాక్ట్ అయ్యారు అనుకోండి ఇద్దరు అనేసి రాస్తాం మనం ఇక్కడ అంతేగాని పిల్లల సంఖ్య రాయకూడదు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ బై విజిటింగ్ స్టూడెంట్స్ హౌస్ డ్యూలీ ఫాలోయింగ్ కోవిడ్ నైన్టీన్ నామ్స్ ఎంతమంది టీచర్లు ఇక్కడ కోవిడ్ నైన్టీన్ నామ్స్ ప్రకారము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఎంతమంది టీచర్స్ అనేది రాయాలన్నమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు అనుకుందాం మొత్తం ఐదుగురు ఉంటే ఒక ఇద్దరు దీని ద్వారా ఇంటరాక్ట్ అయ్యారనేసి ఉన్నట్లయితే అట్లా రాస్తాం నెక్స్ట్ కాలం వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వితౌట్ యాక్సెస్ టు ఎనీ డిజిటల్ డివైజెస్ అసలు ఏ యాక్సెస్ అంటే ఏ మనకు ఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఏది లేనటువంటి పిల్లలు ఎంతమంది ఉర్రు మన దగ్గర అనేసి అడుగుతున్నారు అంటే మనం ముప్పై మంది పిల్లలు అనుకున్నాం ఇక్కడ ముప్పై మందిలో ముప్పై మంది పిల్లలు టీవీ ద్వారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది ఫోన్ ల్యాప్టాప్ ద్వారా ఎంతమంది ఊరు పన్నెండు మంది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మంది పోతే మిగిలింది ఎంతమంది మనకు ముప్పైలో ఇరవై నాలుగు పోతే ఆరు అంటే ఇక్కడ ఏ డివైజ్ లేని స్టూడెంట్స్ అక్కడ ఆరుగురు ఉన్నారు పేరింగ్ విత్ అనేదర్ కాలం ఇంకో కాలం పేరింగ్ విత్ అనేదర్ స్టూడెంట్ వితౌట్ యాక్సెస్ టు ఎనీ డిజిటల్ డివైజెస్ వేరే స్టూడెంట్స్ తోటి మనం ఏమైనా పేరు చేసినాము ఆ వాళ్ళకు డివైజ్ లేనటువంటి వాళ్ళని మొత్తం ఆరుగురు ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ రాయాల్సినటువంటి కాలం ఏంది అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ డివైజ్ ఏమి లేనటువంటి వాళ్ళు ఉంటే మాత్రమే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరుగురిలో మనం ఒకే ఇద్దరిని పక్క స్టూడెంట్స్ తోటి మనం పేరు చేసినాము ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఒక రెండు రాసినాము viewing ఆన్ టీవీ అవైలబుల్ అట్ గ్రామ పంచాయతీ వితౌట్ యాక్సెస్ టు ఎనీ డిజిటల్ డివైజెస్ అంటే ఏ యాక్సెస్ లేనటువంటి వాళ్ళు టీవీ కానీ ఫోన్ కానీ ల్యాప్టాప్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా గ్రామ పంచాయతీ ద్వారా చూస్తున్నారా అంటే ఆరుగురిలో మాత్రమే ఇక్కడ సంఖ్య రాస్తాం గ్రామ పంచాయతీలో చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఒక ఇద్దరు చూస్తారు అనుకుందాం ఓకే టీచర్ పర్సనల్ విజిట్స్ వితౌట్ యాక్సెస్ టు ఎనీ డిజిటల్ డివైజెస్ అసలు ఏ డిజిటల్ డివైజ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు వచ్చి మన దగ్గర చూస్తుర్రా టీచర్స్ దగ్గర చూస్తుర్రా అనేటువంటిది ఈ కాలం అంటే వాళ్ళ దగ్గర ఇక గ్రామ పంచాయతీ దగ్గర చూసా చూడడానికి అవకాశం లేదు పక్కవంతో చూడడానికి అవకాశం లేదు లేదు అంటే వాళ్ళ ఇంట్లో టీవీ లేదు ల్యాప్టాప్ లేదు ఫోను లేదు కానీ వాడు వచ్చి మీ దగ్గరనే చూస్తున్నాడు అట్లాంటి వాళ్ళని సంఖ్య ఇక్కడ రాస్తాము ఇప్పుడు ఎవరు లేట్ చాబెట్టికి మనకు ఎంతమంది మిగిలిన ఇక్కడ ఇక్కడ చూడడానికి అవకాశం మనకు ఇక్కడ యాక్సెస్ గ్రామ పంచాయతీలో చూసేటోడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ పక్క స్టూడెంట్స్ తోటి పేరైనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక మన స్కూల్లో రిమైనింగ్ మిగిలింది ఎంతమంది ఒక ఇద్దరు ఉన్నారు వీళ్ళు వచ్చి మీ దగ్గర చూస్తున్నారు అనుకుందాం అట్లాంటప్పుడు ఇక్కడ రాయాలి దాన్ని ఆ సంఖ్యని నెక్స్ట్ వాలంటరీ వాలంటరీ విజిట్స్ ఎవరైనా వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి విజిట్ చేసినప్పుడు ఎవరుంటారు వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ కానీ డైట్ స్టూడెంట్స్ ఎక్సెట్రా వీళ్ళు వీళ్ళ దగ్గర ఏమైనా చూస్తున్నారా పిల్లలు అంటే ఉంటే రాస్తాం లేకపోతే సున్నా అని పెడతాం నెక్స్ట్ కాలం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వ్యూడు డిజిటల్ లెసన్స్ టోటల్ వ్యూడు మొత్తం చూసేటటువంటి వాళ్ళ సంఖ్య అంటే ఇది చూసేటటువంటి వాళ్ళ సంఖ్య అనేటువంటిది మొత్తం ఎన్రోల్మెంట్ కంటే అంటే మన దగ్గర ఉండేటటువంటి ఎన్రోల్మెంట్ కంటే ఎక్కువ ఉండొద్దు ప్లస్ ఇంకోటి ఏంది ఈ టీవీ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా కానీ వీళ్ళ ద్వారా మనం ఇచ్చినటువంటి సంఖ్య కంటే కూడా ఎక్కువ ఉండవద్దు దాన్ని ఎక్కువ లేకుండా చూసుకోవాలి మనం ఇక్కడ మనకు ముప్పై మందిలో ముప్పై మంది చూస్తున్నారు ఇప్పుడు మనం రాసుకున్నాం కదా ఇక్కడ ఏం చేసినాం మీ దగ్గర చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఇద్దరు ఉన్నారు గ్రామ పంచాయతీలు చూసేటోళ్ళు ఇద్దరు ఉన్నారు టీవీ ద్వారా చూసేటోళ్ళు పన్నెండు మంది తర్వాత స్మార్ట్ ఫోను ల్యాప్టాప్ వీటి ద్వారా చూసేటోళ్ళు ఒక పన్నెండు మంది ఇక్కడ నెక్స్ట్ కాలం వచ్చేసి నెంబర్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్ క్రియేటెడ్ ఎట్ స్కూల్ మండల్ డిస్టిక్ లెవెల్ అంటారు అంటే మనము స్కూల్ లెవెల్లో కాబట్టి ఇక్కడ రాయాల్సినటువంటిది ఏంటిది స్కూల్లో ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు క్లాస్కి ఒకటి మనము వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న మూడవ తరగతికి ఒకటి నాలుగవ తరగతి ఒకటి ఐదో తరగతి ఒకటి మూడు లేదంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఇంకా మా దగ్గర ఎక్కువ మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంకా కొంచెం సంఖ్య ఎక్కువేస్తామన్నమాట ఐదు రెండు రెండు ఉంటే ఆరు అని రాస్తాం లేదు మా దగ్గర ఇంకా సంఖ్య తక్కువ ఉంది మొత్తం స్కూల్ మొత్తాన్ని కలిపి ఒకటే వాట్సాప్ గ్రూప్ ఉంది ఒక్కటి రాస్తాం లేదా హై స్కూల్ ఉన్నాయి మా దగ్గర సెక్షన్లు ఉన్నాయి అటు అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఒక్కొక్క సెక్షన్కు రెండు రెండు ఉన్నప్పుడు మనం ఐదు క్లాసులు ఐదు రెండులో పది లేదు అంటే ఐదు ఉన్నాయి లేదంటే స్కూల్ మొత్తానికి ఒకటి ఉంది అనుకో ఒకటి రాస్తాం రాసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ అని ఎంటర్ చేస్తాం మళ్ళొకసారి దీన్ని చూసుకోవాలి ఇట్లనే రాయాలని ఏం లేదు ముప్పైకి ముప్పై మంది పిల్లలు ఉన్నట్టుగా రాయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కొంతమంది అసలు చూడనటువంటి వాళ్ళ పిల్లల సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి ఒక్కసారి దీన్ని సరిచూసుకొని ఇట్లా నింపినట్లయితే మనం పంపించడము చాలా ఈజీ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్